రక్షక భటులే రాబందుల మార్తున్నారు. కష్టకాలంలో పోలీస్ స్టేషన్ గడపతో కేవలలపై కన్నేస్తున్నారు ఖాకీ కామాంధులు. కేసు పరిష్కరిస్తామంటూ చెబుతూ మాయ మాటలతో లోబర్చుకుంటున్నారు కొందరు. ఈ యువతి పేరు నిరోష. వరంగల్ కి చెందిన నిరోష హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఒక లేడీస్ హాస్టల్ లో నివాసం ఉండేదే. 2014 లో సెల్ ఫోన్ చోరీకి గురికావడంతో ఎస్ఆర్ నగర్ పోలీసుల్ని ఆశ్రయించింది. చలాకీగా కనిపించిన యువతి నిరోషపై ఎస్ఆర్ నగర్ కానిస్టేబుల్ రాజారావు కన్నుబడింది. సెల్ ఫోన్ చోరీ కేసు ఎంతవరకు వచ్చిందంటూ పలుమార్లు పోలీస్ స్టేషన్కి వచ్చింది నిరోష. కేసు విచారణ బాధ్యత తాను చూసుకుంటానని, ఫోన్ని తిరిగిప్పించే బాధ్యత తనదని కానిస్టేబుల్ రాజారావు నమ్మబలికాడు. అలా మెల్లగా నిరోషకి దగ్గరయ్యాడు కానిస్టేబుల్ రాజారావు. సంఘి టెంపుల్లో నిరోషాని వివాహం ఆడాడు. ఏడాది క్రితం వీరికి బాబు పుట్టాడు. నిరోష వద్ద ఉన్న బంగారు ఆభరణాలన్నీ తీసుకుని తాకట్టు పెట్టేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు రాజారావు. భర్త గురించి ఆరా తీసిన నిరోషకి చేదు నిజం తెలిసిందే. అంతకుముందే రాజారావుకి పెళ్లైందని, ఈ విషయం దాచిపెట్టి తనని పెళ్లి చేస్తున్నాడని తెలుసుకుంది. కాపురాన్ని కాలదన్నుకోలేక సర్దుకుపోయింది. భర్త ఇంటికి రాకపోవడం, తనని కుమారుణ్ణి పట్టించుకోకపోవడంతో కుమిలిపోయింది. ఓ రోజు ఇంటికొచ్చిన భర్త కానిస్టేబుల్ రాజారావుని నిలదీసింది. ఎక్కడికైనా వెళ్ళి చావు, నీతో నాకు సంబంధం లేదన్నాడు ఆ దుర్మార్గుడు. ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. బల్కంపేటలోని నేచర్ క్యూర్ రైల్వే ట్రాక్ పైకి చేరుకుంది. ఏడాది కుమారుణ్ణి ఒడిలో పెట్టుకుని ట్రాక్కి అడ్డుగా పడుకుంది. కోతవేటు దూరంలో రైలు రాసాగింది. గమనించిన రైల్వే స్టేషన్ ప్రయాణికులు తల్లి బిడ్డని కాపాడారు. పోలీసులకి సమాచారం అందడంతో తల్లి బిడ్డని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. ఆమె భర్త రాజారావు అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తుండటంతో విషయం బయటకు పోకకుండా మీడియాను అడ్డుకున్నారు పోలీసులు. చిన్న విషయం, కుటుంబ తగాదా అంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత బాధితురాలు నిరోషాని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి కౌన్సిలింగ్ నిమిత్తం తరలించారు. చాదర్ఘాట్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ధీరావత్ హుసేన్ ఒక వివాహిత మహిళని లోబరుచుకున్నాడు. అప్పటికే పెళ్లైనప్పటికీ లోబరుచుకున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. విచారణ జరిపి ధీరావత్ హుసేన్ని సస్పెండ్ చేశారు. ఆ సంఘటన మరొకముందే మరొకటి వెలుగు చూసింది. ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లిన యువతిని లోబరుచుకున్నాడు పోలీస్ స్టేషన్లోనే కానిస్టేబుల్ రాజారావు. ఇతగాడిపై పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.